నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారితో ఉన్నాము. ఈరోజు సమగ్ర కులగణన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. అంటే ఒకప్పుడు గత 10 సంవత్సరాల్లో ఎస్సీ నుంచి బీసీసీకి మారిన వేరే మతంలోకి మారిన వారు జాబ్లు సంపాదించారు, మరి వాళ్ళని బీసీసీలోనే ఉంచుతారా, మరి వాళ్ళని ఎస్సీగా మారుస్తారా? వాళ్ళందరూ దీని మీద చూస్తారు ఏం చేయాలనేది వారి మీద. కానీ ఏ కులంలో పుట్టినావు, నీ కులం ఏంది, నీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తారు, మీ స్థితిగతులు ఏంది అనేది తెలుసుకోవడానికి కమిటీ ఉన్నది. కమిటీ తప్పనిసరిగా న్యాయం చేస్తుంది. తప్పనిసరిగా రేపు కులగణన జరిగితే ఇదే ఆలోచనతో ఇతర రాష్ట్రాలలో కూడా కులగణన జరుగుతుంది. దానికి దిక్సూచి తెలంగాణ కావాలి. రేవంత్ రెడ్డి కూడా డెడికేషన్ కమిషన్కి ఒప్పుకున్నాడు, కోర్టుల కేసు వేయలేదు. దానికి వేస్తే వాయిదాల మీద వాయిదాలు పడతాయి కాబట్టి ఆయన ఒప్పుకొని, ఆయన కూడా రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన ఆలోచన, అదే ఆలోచనలు నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఆ కుటుంబం పేదవాళ్ళ గురించి బడుగు వాళ్ళని ఇందిరాగాంధీ మొదలు ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ కూడా అదే జెనెటిక్స్ ఉంది, అదే బ్లడ్ ఉంది కాబట్టి ఆయన న్యాయం చేస్తాడు. దేశ మొత్తంలో కులగణన జరిగిన రోజు రాహుల్ గాంధీ దేశానికి ఏది 90% పీపుల్కు న్యాయం చేయడానికి ఆయన ప్రయత్నం, 10% ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకు న్యాయం గురించి కొట్లాడుతుడు కాబట్టి ఆయన సక్సెస్ అవుతాడు. ఆ కులగణన జరిగితే దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు. ముస్లింలో ఏదైతే కాస్ట్లు ఉన్నాయో, జనరల్, అలాగే ముస్లిం జనరల్, ముస్లిం దళిత్, ముస్లిం ఓబీసీ, వాటిలో ఉప కులాలు కూడా ఉన్నాయి, వాటిని అన్నింటిని మరి పరిస్థితి ఓన్లీ ముస్లిం లాగానే చూస్తారా, లేకపోతే వాటికి సంబంధించి సమగ్ర కులగణన జరుగుతుంది? దూదేకులు ఉన్నారు మొదటి నుంచి కూడా, నేను ఓబీసీ ఎంపీస్ కానీ నాకు తెలుసు కదా, కొందరు వాళ్ళ దాంట్లో కూడా అట్టడుగునున్న వాళ్ళు దూదేకులలో అటువంటి కులాలను కూడా తప్పనిసరిగా బీసీలు వస్తారు, అది తప్పనిసరిగా తీసుకుంటారు అనేది నా ఉద్దేశం. రాహుల్ గాంధీతో మీరు చాలా రోజుల తర్వాత కలిసి మాట్లాడిన పరిస్థితి, అంటే సమగ్ర కులగణన కోసం ఆయన హైదరాబాద్కు, అంటే ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయన హైదరాబాద్కు వచ్చారు, మీతో మాట్లాడారు, ఏం మాట్లాడారు మీతో? మాట్లాడేదా చెప్పినా అన్నాడు. ఏది, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ రోజులలో కోర్టుకు పోయినారు, ఏది మాకు రిజర్వేషన్ కావాలి ఐఐటి ఐఐఎంలో, కానీ సుప్రీంకోర్టు డినే చేసింది. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. ఏం చేయాలన్నది మేడం, వై డోంట్ యూ పుట్ ఎ వర్డ్ టు మన్మోహన్ సింగ్, పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయింది. కనుక ఆ గొప్పతనం యూపీఐది అని మనం కూడా చెప్పాలి, అది కూడా మీరు కూడా పార్లమెంట్ కమిటీ కేవలం సోషల్ జస్టిస్ దాన్ని వెపరేట్ చేసిన నాయకురాలు స్పీకర్గా మీరా కుమార్ గారు, ఎస్సీ పార్లమెంట్, ఎస్టీ పార్లమెంట్, ఓబీసీ సెపరేట్ చేసింది కాబట్టి ఇవాళ దానికో మాకు డబల్ డిజిట్ దాటలేవు. మాకు జరిగితే, ఈ కులగణన జరిగితే మా ప్రజలందరికీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీ అందరికీ న్యాయం జరుగుతుంది, ఎస్టీలకు కానీ, అది నా ఉద్దేశం. మీ పేరే హనుమంతరావు, శంషాబాద్లో హనుమాన్ టెంపుల్ మీద మళ్ళీ, అంటే ఈ మధ్య టెంపుల్ మీద దాడి జరుగుతుంది, శంషాబాద్లో హనుమాన్ టెంపుల్ మీద దాడి జరిగిన పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, మొన్న ముత్యాలమ్మ మీద జరిగింది, ఇవాళ ఆంజనేయ స్వామి తప్పనిసరిగా అక్కడికి పోయి ఎందుకు చేస్తుంది, ఇన్ని పండుగలు వచ్చినా ఒక ఇన్సిడెంట్ జరగలే, ఏ బోనాలు వచ్చినా జరగలే, దసరా వచ్చినా జరగలే, గణేష్ చవితిలు వచ్చినా జరగలే, కానీ ఇప్పుడు కొత్త కార్యక్రమం ఎందుకు పెడుతున్నా అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేయాలని, ఏదో కుట్ర జరుగుతున్నది, ఈ కుట్రను ఛేదించాలని నేను చెప్పడానికి అక్కడికి పోతున్నా. ఆ కుట్ర వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? నేను అవేం చెప్ప, నేను ఎవరున్నారు అనేది నేను ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ కాదు. ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నా, ఇక ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరగద్దు, ప్రశాంత వాతావరణం చెడగొట్టద్దు అనేది నా ఉద్దేశం.